हेलो डियर व्यूवर्स अंदर की नमस्ते वेलकम टू पुरन फैशन वीडियो लो मी कोसम कोरियन पेंडेंट तोटी एगेट स्टोन्स दंड एला तैयार चेयालो ई वीडियो लो मीकु चूपिस्तानु अंते काकुंडा ई दंडलो चेयाल्सिन मेलकोलु कूडा नेर्पिस्तानु ई दंड मुख्यंगा दंड कावाल्सिन वस्तुवुलु एंटियो चूद्दाम किक् विक्स गम मोमु अंड नायलॉन थ्रेड ఈ థ్రెడ్ తో మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని దండు చేసుకోవచ్చు ఒక హుక్ కూడా అగేట్ స్టోన్స్ 8mm సైజ్ వి మనం ఎంత లెంత్ కావాలి ఏంటని చూసుకోవచ్చు కొరియన్ పెండెంట్ అన్నాం కదా ఇదిగోండి కొరియన్ లాకెట్ ఇలా ఒక లైటర్ అండ్ ఒక కట్టర్ ఇవి మనకు కావాల్సిన వస్తువులు దండ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ముఖ్యంగా ముందుగా దండ చేయడానికి కావాల్సిన థ్రెడ్ ని ఎంత లెంత్ కావాలో తీసుకోవాలి యాక్చువల్గా నేను ఈ దండ 21 inches చేస్తున్నాను దానికి ఎంత లెంత్ కావాలో అంత దారం తీసుకున్నాను దాన్ని ఎడ్జి స్వైప్ చేసుకొని మోముతోటి అద్దుకుంటున్నాను అద్దుకొని షార్ప్గా చేసుకుంటాను చేసి హుక్స్ ఎక్కించుకుంటాను హుక్ ఎక్కిన తర్వాత దీన్ని ఏనుగు ముడి అంటారు ఇది మన పూర్వకాలంలో ఏనుగులు పట్టడానికి ఈ ముడి వేస్తారు ఈ ముడి వేస్తే స్టిఫ్గా పట్టుకుంటుంది ఓకేనా అది వేసిన తర్వాత ముందుగా ఫస్ట్ 8mm సైజ్ని అగేట్ స్టోన్ ఎక్కించుకుంటాను అన్నమాట ఓకేనా దానికి సూది ఎక్కించుకొని దారంకి దారం ఎట్లా జాయిన్ చేసుకోవాలి ఏంటి ఇలాంటి మెలకువలన్నీ నేను ఫర్దర్ ఫ్యూచర్లో మీకు ట్రైనింగ్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కొత్త కొత్త దండలు కానీ నల్ల పుసులు దండలు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముఖ్యంగా ఈ దండలో స్టోన్ ఎక్కించుకున్నాను 8mm సైజు దానికి మధ్యలో 1mm సైజు గ్యాప్కి మధ్యలో వేసుకున్నాను స్టోన్కి స్టోన్కి మధ్యలో అది యాక్చువల్గా ఒకటి వేద్దామని చూశాను అది ఒకటి 1mm సైజు కదా స్టోన్కి స్టోన్కి 8mm సైజు పెద్దది అయ్యేసరికి కనిపించదు కాబట్టి దానికి మధ్యలో 2 వేసుకుంటాను ఓకేనా 2 వేసుకుంటే ముందు కొంచెం డిఫరెంట్ గ్యాప్ ఉంటుంది చూడడానికి కొంచెం నీట్గా స్టోన్కి స్టోన్కి మధ్యలో గ్యాప్ ఉంది నీట్గా కనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా దండ ఎలా చేసుకోవాలి ఏంటి దండ చేసుకోవాలి అంటే మనకి ఎంత లెంత్ కావాలి ఏంటి ఏ దండ ఎంత లెంత్ అయితే బాగుంటుంది ఇవన్నీ ఫస్ట్గా మనం ఒక ఇమాజినేషన్ చేసుకోవాలి చేసుకొని దాన్ని బట్టి మనం దండ తయారు చేసుకోవాలి ఓకేనా ఈ దండ అయినా కాదు ఏ దండ అయినా సరే మన ఇమాజినేషన్లో మనకు ఒక ఇమాజినేషన్ చేసుకొని దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి ముందు వర్కౌట్ చేసుకోవాలి వర్కౌట్ చేసుకొని దాన్ని నీట్గా చేసుకుంటూ ఉండాలి ఇదేంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఒక డిజైన్ బట్టి 100 designs వస్తూనే ఉంటాయి ఈ కరోనా సిచ్యువేషన్లో ఇంట్లో కూర్చునైనా మనం దండలు తయారు చేసుకొని షాపులకి దండలు అమ్ముకో దండలు ఇవ్వచ్చు హోల్సేల్లో ఇవ్వచ్చు మనకు వర్క్ రావాలి కానీ మనం ఏ పని అయినా చేసుకోగలం ఎలాగైనా చెందగలం ఓకేనా ఇవి చూస్తున్నారు కదా స్టోన్ మధ్యలో 1mm సైజు 2 వేసుకుంటున్నాను 2 stones వేసుకొని మధ్యలో లాగుతున్నాను చూడడానికి దండ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఇలా మీరు ఫర్దర్ ఇట్లాంటి వర్క్ నేర్చుకున్నారండి హ్యాండ్ వర్క్ వచ్చింది అంటే మనం ఎక్కడైనా ఎలా అయినా బతకగలమండి ఓకే చూసారు కదా ఈ విధంగా మొత్తం 21 inches ఎంత లెంత్ వస్తుందో చూసుకొని అంత లెంత్ వేసుకొని తర్వాత కొరియన్ పెండెంట్ ఎక్కించుకుంటున్నాం ఇది కొరియన్ పెండెంట్ ఆర్ లాకెట్ ఏదైనా ఇది వైట్ మెటల్లో ఉంది కాబట్టి నేను ఉప్పు కూడా వైట్ వేసాను చూసారా కాంబినేషన్ గోల్డ్ ఉప్పు వేస్తే మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ వస్తుంది అది మీరు చూసి మనం ఎలా చేసుకోవాలి ఏంటి చిన్నదాన్ని కూడా మనం పెద్ద ప్రాబ్లం లాగా చేసుకోవాలి అది అలా భూతద్దంలో చూస్తేనే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకొని మనం దాన్ని ఎంత నీట్గా చేయాలో అంత నీట్గా చేసుకోవచ్చు కూడా ఓకేనా మీకు థ్రెడ్కి ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటి ఇలాంటి మెలకువలన్నీ నేను నేర్పిస్తాను మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా మీకు ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ చెప్తాను లేదు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నేను ఎగ్జిబిషన్స్ కంటిన్యూగా చేస్తూ ఉంటాను మీకు అలా ఎగ్జిబిషన్ చేసినప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు కానీ నాకు 1 or 2 days నేను మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాన్ని కూడా నేను ఇస్తాను ఓకేనా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి
దీనివల్ల ఏమవుతుందంటే వేరే వర్క్ చేసుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇదొకటి జ్యువెలరీ ఒకటే కదండి, ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఆర్టిస్ట్ కానీ వాళ్ళు, చేతి పని చేసేవాళ్ళు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా మా ఛానల్లో మాకు కామెంట్ పెట్టచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించి ఏ వర్క్ అయినా సరే ఐ విల్ సపోర్ట్ టు ఎవ్రీ వన్ అండి. ఓకేనా? ఓకేనా? దండు కుట్టడం అయిపోవచ్చుంది చూడండి, ఉప్పు ముడేస్తున్నా, లాస్ట్ జాయిన్ చేస్తున్నా. ఓకేనా? లాస్ట్ జాయిన్ చేసేసిన తర్వాత చివరిలో కొంచెం గమ్ము, క్విక్స్ గమ్ ఉంది కదా, గమ్ తీసుకుని గమ్ వేస్తాను. వేసుకుని మళ్ళీ మూడు వేసుకుంటాను. ఇది కూడా ఎలా వేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. జనరల్గా వేసే మూడు వేరే, ఇక్కడ వేసే మూడు వేరే. ఓకేనా? ఆ ఎడ్జ్ కట్ చేసుకుని లైట్ ఉంది కదా, లైట్ తోటి లైట్గా కాల్చుకుంటాను. జస్ట్ నీట్గా అది చూసి జాగ్రత్త కాల్చుకోవాలి. చూడండి దండ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలాంటి దాంట్లో నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఒకటి చేసుకున్నారంటే వందలు వస్తాయి. ఓకేనా? మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.